పనిరాదు, ఉన్న వాటితో ఏదో ఒకటి చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా. కట్టుకోండి, లైట్స్ ఆఫ్ చేశారు. అట్లే నేను చేసుకుంటాలే. అట్లా లే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఎయిర్టెల్ కార్డ్ ఎరుపు, కిరణ్ గడు మెరుపు. సో ఇవాళ వీడియోలో మ్యాటర్ ఏంటంటే, ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 or 7:30 అవర్స్ ఉంది, మనకు కొంచెం ఆకలిగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి ఏమున్నాయో చూసి, ఒకవేళ ఏమన్నా లేకపోతే సొంతంగా చేసుకోవాలి తినడానికి. ఇప్పుడు మా అమ్మని ఏమన్నా చేసి పెట్టమని అడిగితే కరిసేసేలాగా ఉంది, ఎందుకంటే ఆవిడ పొద్దున్నీ చాలా పనులు చేసి చేసి ఉన్నారు. సో నేను ఎప్పుడైతే అడగనో నేనే చేసుకుంటాను అనమాట. సో చూద్దాం ఏమున్నాయో, కొంచెం ఆకలిగా ఉంది, చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోవిడ్ కేసెస్ చాలా వరకు పెరిగిపోతున్నాయి. సో సాధ్యమైనంత వరకు ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి. మహా అవసరం పడి వెళ్లాల్సి వస్తేనే వెళ్ళండి, అంతకు మించి ఎవరు బయటికి వెళ్ళాలని ట్రై చేయొద్దు. స్టే హోమ్, స్టే సేఫ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మేము. కట్టుకోండి, లైట్స్ ఆఫ్ చేశారు. ఏమీ రాదు, ఉన్న వాటితో ఏదో ఒకటి చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చేసాం. కిచెన్ ఏమున్నాయో చూద్దాం. ఓ, ఖాళీగా ఉన్నాయి. ఇంకేవేం లేవుగా తినడానికి, చేసిన తినడానికి అయితే ఏమీ దొరకలేదు. ఎగ్స్ ఉన్నాయి, బ్రెడ్ ఉంది. బ్రెడ్ ఆమ్లెట్ చేసేసుకుందాం. నేను చేసుకుంటానన్న మా మమ్మీ చేసేస్తున్నారు. చాలు, ఆనియన్స్ చాలయ్యి. ఎగ్స్ నువ్వు చేస్తావండి, నేను చేసుకుంటాలే. చూసారా, నేను చేస్తానన్న మా మమ్మీ చేస్తున్నారు. మనం పెద్ద ప్రొఫెషనల్ అయితే కాదు, జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అలాగే వేసేసుకోవచ్చు. కారం, ఎగ్స్, ఉప్పు, ఉల్లిపాయలు, బ్రెడ్ అంతే. ఇంక పాన్ మీద చేసేసుకోవడమే. అట్లే నేను చేసుకుంటాలే. అట్లా లే. కొంచెం రెండు ఎగ్గులు కలిపేసి చిన్న అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎలాగో చేయట్లేదు కదా, మా అమ్మగారే చేస్తున్నారు. సో ఈ గ్యాప్ లో మనం ఏదైనా మాట్లాడేసుకుందాం. బయట పరిస్థితి అస్సలు బాగాలేదు, అందరూ అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. మా అయిపోయిందా, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. మీరు కూడా టేస్ట్ చూస్తారా ఎలా ఉందా అని. ఈసారి నుంచి వీడియోలు చేసేటప్పుడు ఏదైనా స్లోగన్ అబ్బో కాలిపోతుంది.
ఏదైనా స్లోగన్ చెప్తా చేద్దాం అని చెప్పి అనుకున్న అందుకే ఇవాళ దానికి శ్రీకారం చుట్టేశాను. ఎయిర్టెల్ కార్డ్ ఎరుపు కిరణ్ గైడ్ మెరుపు ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేసేయండి. అబ్బో మామూలుగా లేదు అమ్మా, కాలిపోతుంది, వేరే ప్లేట్ లేదా? సో ఫ్రెండ్స్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ, కాలుతుంది, టేస్ట్ చేద్దాం. అందరిలాగా తినేందని వావ్ అని చెప్పలేండి, అట్లీస్ట్ నవలాలు కానీ దాన్ని టేస్ట్ ఫీల్ అవ్వాలి. ఆస్వాదించిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. యాక్చువల్గా బ్రెడ్ ఆమ్లెట్ కొంతమంది మిల్క్ బ్రెడ్తో కూడా చేసుకుంటారు, నేను కొంచెం వెరైటీగా బ్రౌన్ బ్రెడ్తో చేసిపించాను. ఓకే సో బాగుంది మొత్తం అయితే. ఇంట్లో అమ్మ చేత చేయించుకొని తినంత టేస్ట్ కానివ్వండి, ఫీల్ కానివ్వండి, అంత నీట్గా క్లీన్గా చేస్తారు, బయటకు మనకి అంత దొరకదు. అందుకే ఇంటి ఫుడ్ బెస్ట్ అంటారు అందరూ. సో సో విషయం అయితే అదనమాట, మనం సరదాగా బోరు పడుతుంది, ఎలాగో ఖాళీగా కూర్చోము, ఏదో చేయాలి, దాని బదులు వీడియో చేసి చూపిద్దాం ఇంక పడుకుందాం. ఒకవేళ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసేయండి. మనం ఎప్పుడూ అడిగితే మనం ఎన్ని అడిగినా ఏదైనా కానీ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు, చేయకూడదు అనుకున్న వాళ్ళు అయితే చేయరు కదా. మీకు పర్సనల్గా తెలిసిన మీమ్స్ ఏమన్నా కూడా ఇదే వీడియోలో ఉందా కమెంట్ సెక్షన్లో అయితే ఒక్కసారి కమెంట్ చేయండి. కమెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. మీకు పెట్టట్లేదని చూస్తున్నారా, ఎక్కడి నుంచి పెట్టడం కుదరదు, అందుకే ఎవరింట్లో వాళ్ళు వాళ్ళే చేసుకోండి ప్రశాంతంగా. ఇది ఇవాళ నా సాయంత్రం అయితే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ టాటా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.